జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పద్ధతిగా నుదుటున్న బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించిన పవన్ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇక్కడే అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించడం పలువురు జనాలను షాక్ కి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్ష చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించపరచడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కళ్యాణ్ కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా చెప్పులు వేసుకునే అందుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నటి శ్రీరెడ్డి స్పందించారు. పవన్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీని మెప్పించడానిక చెప్పుతో దీక్షలు, వాటే హిందూ ఫాలోవర్ అంటూ 2 పగలబడి నవ్వే బొమ్మలను శ్రీరెడ్డి జోడించిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ 11 రోజులు కూడా కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ ఈ దీక్ష చేపట్టారు.